జిల్లా ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్. జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక జడ్పీ చైర్మన్ భాస్కర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడిగడ్డ ప్రజల పచ్చని పొలాలతో సుఖ సంతోషాలతో హాయిగా నవ్వుతూ బ్రతకాలని, సాగునీరు త్రాగునీరుకు అధిక ప్రాముఖ్యతను తెలంగాణ రాష్ట ప్రభుత్వం కల్పిస్తుందని, ముంపు బాధితులను కూడా ఆదుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని, నడిగడ్డ ప్రజలు సుఖ సంతోషాలతో నవ్వాలని రాష్ట బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ భాస్కర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి, గట్టు జడ్పీటీసీ శ్యామల, గట్టు తిమ్మప్ప, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నడిగడ్డ తనకు తాను కొత్త చరిత్రను రాసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో జిల్లా ఏర్పడి ఏడాది కాలంలో మౌలికంగా సమూలమైన మార్పులు జిల్లాలో జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఒకవైపు సంక్షేమ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. ఈ జిల్లాలో ఉండవల్లి రెసిడెన్షియల్ స్కూల్, అట్లనే కేటిదొండి రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు చాలా సంక్షేమ పథకాలు ఈ జిల్లాలో విజయవంతంగా ముఖ్యమంత్రి చొరవ వల్ల అమలైనవి. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది, దీంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చాలా మంది కార్పొరేట్ స్థాయి విద్యను జోగులమ్మ జిల్లా విద్యార్థులు ఇవాళ చదువుకుంటా ఉన్నారు.